అది తక్కాడు అంటే అంతకుముందు 3 సార్లు అత్యాచారం జరిగితే చూస్తూ ఊరుకునేది ఇంట్లో పార్టీ నాయకురాలు కదా, ఎట్ట ఊరుకుంటది? బేసిక్ గా ఇంకెవరికన్నా అత్యాచారం జరిగితే నువ్వు వెళ్ళి కొట్టాల్సిన మనిషివి, నువ్వెట్టాక అత్యాచారానికి గురవుతూ? అదే కదా బేసిక్ గా అక్కడ పెన్ మళ్ళీ పెన్ కెమెరా పట్టుకెళ్లారంటే సంథింగ్ ఏంటి? మేబీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వాస్తవంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేసిన ట్రాప్ ఇప్పుడు వాడినట్టున్నారు, కాబట్టి అతను ఈ లోపు తెలుగుదేశంలోకి వచ్చాడు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హనీ ట్రాప్ చేశారు. ఇందులో ఫోన్ కాల్స్ ఇతరత్ర ఏది నగ్న ఫోటోలు వీడియో కాల్స్ ఇవి అన్నది కనబడింది. అమ్మటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, తర్వాత గౌరంట మాధవ్, ఇవి కనబడ్డాయి. మొన్న మధ్యన ఇంకొక అతనికి ఎవరిదో వచ్చింది కదా, అనంతబాబు. ఇవన్నీ ఏంటి, బట్టలు ఊడదీసుకున్న ఫోటోలో లేకపోతే ఫోన్ లో మాట్లాడిన వాయిస్ లో వచ్చినాయంటే అర్థం ఏంటి? అవతల అమ్మాయిలు ఎవరు కూడా చెప్పలేదు వాటిట్లలో. వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇది, కాబట్టి ప్రూఫ్స్ అయితే బయటకు వచ్చినాయి వీడియోలో ఫోటోలో. అంటే రికార్డింగ్స్ అవతల ఉన్న అమ్మాయి రికార్డ్ చేయాల్సింది కదా, అంటే ఎవరు లేకుండా చేశారు అంటే అర్థం ఏంటి? పోనీ అమ్మాయి నన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టలేదే వాటన్నిట్లో కూడా, వాటిలో పెట్టలేదు. దట్ మీన్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళని బాగా అందులో పోనీ ఎక్కడైనా ఇతను ఏ నువ్వు వట్ట చేయి నాకు ఇట్లా చేస్తే, లేకపోతే కనుక నిన్ను చంపేస్తా, ఇట్లాంటి బెదిరింపులు ఎక్కడన్నా ఉన్నాయి.